అనంతపురం జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుసనగ పప్పు ఫ్యాక్టరీ షార్ట్ సర్క్యూట్ తో బూడిదైంది. రాప్తాడు మైనారిటీ కాలనీ సమీపంలో ఈ ఫ్యాక్టరీ ఉండడంతో స్థానికులు మంటలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యజమాని మాధవ నాయుడు పోలీసులు సంఘటన స్థలికి చేరుకునేసరికి నష్టం జరిగిపోయింది. సుమారుగా 8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మాధవ నాయుడు తెలిపారు. అది 4 నిమిషాలు కలిసి వచ్చారు.